మాదాపూర్ కేపుల్ బ్రిడ్జ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోటోలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అనిల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక మరో వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. రైట్, ఇక కేబుల్ బ్రిడ్జ్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సో సురేష్, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? నిన్న అర్ధరాత్రి 1 గంట తర్వాత కేబుల్ బ్రిడ్జ్ పైన సెల్ఫ్ ఫోటోలు దిగడానికి చాలా మంది యువకులు అక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే అనిల్, అదే విధంగా అజయ్ కూడా సెల్ఫీలు దిగుతూ ఉన్నారు కేబుల్ బ్రిడ్జ్ పైన. ఒక్కసారిగా ఇన్నోవా కారు చాలా వేగంగా వచ్చి వారిని ఢీకొట్టి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వెంటనే అక్కడున్న స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ లో ఇన్నోవా కారు గా గుర్తించడం జరిగింది. ఆ కారు కోసం గాలిస్తున్నారు. ఆ అడ్రస్ పైన ఎక్కడి నుండి వచ్చారు, ఎటు వెళ్తున్నారు అనే దానిపైన దర్యాప్తు కొనసాగుతుంది. అయితే అనిల్ అక్కడికే స్పాట్ లో చనిపోవడం జరిగింది. అజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ పైన రాత్రి సమయంలో 10:11 దాటిందంటే సెల్ఫీలు దిగడానికి విపరీతంగా జనాలు అక్కడికి వస్తున్నారు. రోడ్డు పైనే వాహనాలు నిలిపి ఆ రోడ్డు పైనే ఫోటోలు దిగుతూ ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించడం జరిగింది. మొదట్లో కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభించిన సమయంలో విపరీతంగా సెల్ఫీలు దిగడానికి వచ్చి రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటనలో పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడ ఎవరు ఉండకుండా పెట్రోలింగ్ నిర్వహించి నిరంతరం చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ రాత్రి 11 దాటిన తర్వాత విపరీతంగా యూత్ అంతా కూడా అక్కడికి రాత్రిపూట వచ్చి పోలీసులు ఎవరు ఉండరు కాబట్టి ఆ సెల్ఫీలు దిగడానికి ఫోటోలు దిగే ప్రయత్నంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఇక రాత్రిపూట కూడా మళ్ళీ పెట్రోలింగ్ ఏర్పాటు చేసి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. కేబుల్ బ్రిడ్జ్ పైన ఆ ఫుట్పాత్ ఉంటుంది, అందులో నడుచుకుంటూ వెళ్ళాలి తప్ప రోడ్డుపై ఇలా సెల్ఫీలు దిగి ప్రమాదాలకు కారణం కావద్దు అని చెప్పేసి ఇప్పటికే ఆ మైక్ ద్వారా కూడా గతంలో అనౌన్స్ చేసేవారు. ఇలా కేబుల్ బ్రిడ్జ్ పైన ఎవరు వెహికల్స్ ఆపకూడదు, ఫోటోలు దిగొద్దు అని చెప్పేసి చెప్పేవారు. కానీ రాత్రి 1 గంట తర్వాత వీరిద్దరు ఫోటోలు దిగుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరగడంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఇది ఇన్నోవా కారు నడిపిన డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.